తోడు ఎన్నికల్లో మీకు టిఆర్ఎస్ పార్టీతోనా కాంగ్రెస్ తోనా ఎవర్తో పోటీ ఉంది మీరు చెప్పండి పోలి మీరు చెప్పండి ఎవర్తో పోటీ ఉంటారు మీరు 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 అంచనా వేసి ఉంటారు కదా వాస్తవంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి మాకే ప్రధానమైనటువంటి పోటీ ఉంది అంటే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా పిసీసీ చీఫ్ ఒక అలిగేషన్ పెట్టారు మీ మీద టిఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ పార్టీని చంపేందుకు 1 ఇయర్ ముందు ఈ ఎలక్షన్ తీసుకొచ్చారు మున్నోడి ఎలక్షన్ అని మేము ఎందుకు చంపుతామండి మాకు చంపాల్సిన కాంగ్రెస్ పార్టీని చంపుతుంది రాహుల్ గాంధీ గారు ఆయననే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీ నడపలేను ఈ పార్టీ ప్రెసిడెంట్ నాకొద్దని చెప్పి కాడి వదిలేసిపోయాడు ఆయన కాబట్టి మాకు ఎందుకు కాంగ్రెస్ పార్టీని చంపేటువంటి అవకాశము అవసరం మాకు లేదు బీజేపీలో కూడా వారసులంతా వస్తున్నారు అది కూడా కుటుంబ పార్టీ లాగా మారిపోతుందని మీ మీద ఆరోపణ లేదా నేను అనేది ఈరోజు నేను ఉదాహరణ చెప్తాను ఈ రాష్ట్రంలో తీసుకుందాము ఇప్పుడు ఎవరున్నారు ముఖ్యమంత్రి రేపు ఎవరు అవుతారు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులు ఎవరు అయితే బీఆర్ఎస్ అనుకుందాం పోని ఈ ఎలక్షన్స్ టిఆర్ఎస్ తోటి టిఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్స్తో వాళ్ళు బీఆర్ఎస్ ఇచ్చారు వాళ్ళంతా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తారు కదా వాలంటరీ అంటే ఆ రకంగా వాళ్ళు ఈ టిఆర్ఎస్ను తెలంగాణ పదవినే తొలగించుకున్నారు పార్టీలో నుంచి రాజగోపాల్ రెడ్డిని మా పార్టీ ఎమ్మెల్యేను దేశమంత చాలా ప్లేసులలో జరుగుతున్నాయి కదా మీ 1212 మంది ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారు అది చెప్పండి ముందు మేము రాజగోపాల్ రెడ్డి మేము ఇంకా రాజీనామా ఇచ్చి తీసుకున్నాం మా పార్టీ ఒక సిద్ధాంతం అది మేము నైతిక విలువలు కట్టుబడి ఉన్నాం కానీ రాజీనామా చేయకుండా మీ పార్టీ వాళ్ళు 12 మంది టిఆర్ఎస్లో చేరి ఈరోజు మంత్రిగా వెలగబెడుతున్నారు కదా ఆ విషయం మాట్లాడాలి మీరు మామూలు విషయం మాట్లాడితే ఎట్లా మేము ఎమ్మెల్యేని తీసుకోలేము మేము రాజీనామా చేయించినాకనే బీజేపీలో తీసుకున్నాం రాజీనామా యాక్సెప్ట్ అయినాకనే బీజేపీలో చేర్చుకున్నాము